శుక్లాం మరదనం విష్ణుం సశివర్ణం చతుర్భజం ప్రసన్నపదనం జాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహారణజం అనేకదంతం భక్తాం ఏకదంతంపాస్మహే ఓం గం గణపతే నమ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఇప్పుడు మనం జూన్ నెల ఫస్ట్ తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు కూడా రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం వృషభరాశి వృషభ రాశి వాళ్ళకి మీ రాశిలోని రవి బుద్ధులు ఉండడం వల్ల గురుసుకులు ఉండడం వల్ల చంద్రుడు కూడా ఉండడం వల్ల ఎప్పుడూ మీరు తెలివిగా ఆనందంగా ఉంటారండి ముఖ్యంగా రవి బుద్ధులు డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది స్థిరమైన స్వభావం కలవాళ్ళు ఆపరేషన్స్ చేసే వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది ఆపరేషన్ చేసేవాళ్ళకి డాక్టర్స్ ఆపరేషన్ చేస్తారు కదా వాళ్ళకి మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి రవి బుద్ధుల కాంబినేషన్ మంచి సూక్ష్మబుద్ధి ఉంటుందని చెప్పడం చెప్పచ్చండి రవి బుద్ధులకి గురుదిష్టి ఉందంటే ఆడిటర్స్ ఎలాగో మీకు ద్వితీయ భావం కూడా చెప్తాము కండి జనరల్గా రవి బుద్ధులకు కలిసి ఉండడం రవి బుద్ధులకి గురు దృష్టి ఉంటే ఐసీడబ్ల్యూఏ పాస్ అయ్యే వాళ్ళకి ఐసీడబ్ల్యుఏ సిఏ ఏసీఎస్ ఫైనాన్స్ సైడ్ సంబంధించిన వాళ్ళనే అందరూ కూడా అద్భుతంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి బుధ గురుడు కాంబినేషన్ వల్లనే ధనయోగం బాగుంటుంది పైగా గురుడు ఎక్కడికైనా ఫుడ్కి లోటు లేకుండా కాపాడతాడు అండి మీరు రాశిలోనే రగ్ గురుడు ఉన్నాడు కాబట్టి అద్భుతమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి బుధ చుక్కుల కాంబినేషన్ కూడా మాకు మంచి యోగం అండి కళారంగంలో మంచి పట్టు ఉంటుంది అంటే సంగీతం సాధన వాళ్ళకి అలాగే మీరు నృత్య కళాకారులు గాను అలాగే మీకు కళారంగంలో బాగా టచ్ చేస్తారు బుధ సుక్కులు కదా మంచి మంచి డ్రెస్సెస్ బంగారం కొనుక్కోవడం అందంగా ఉండడము బాగా పాటలు పాడడము ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయండి మీకు ఒక బుధ సుక్కులు కామించడం వలన బుధ గుర్రెలు కామించడం వల్ల వీళ్ళు ఒక కళా నైపుణ్యం దాగి ఉందండి అది మీకు మీరు చెప్పాలి అద్భుతమైన కళా నైపుణ్యం అంటే నైపుణ్యం అంటే ఏంటంటే మీకు మంచి కళా తపస్వి అని చెప్పచ్చు అంటే అంత కళల్లో మీకు ఉన్నట్టుగా కనిపిస్తోంది ప్రజాభిమానం ఎక్కువనే మీకు ఉన్నతంగా మీరు ఉండాలి అని చెప్పి చూస్తుంటారు ప్రజల్లో మమేకమైపోతుంటారు గౌరవ మర్యాదలు బాగా ఉంటాయి మీకు ఎక్కడికి వెళ్ళినా గౌరవ మర్యాదలు ఉండడానికి కాంబినేషన్ చెప్తున్నాను నేను చాలా నా సొంత క్రితం కాదు ఉండే బుధ గురులు కాంబినేషన్ వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి చాలా బాగుంటుంది అనమాట సో ఇంకా చెప్పాలంటే రవి బుధులు కాంబినేషన్ ద్వితీయ భవన్లోకి వెళ్ళిపోయారు పదిహేనో తారీఖు నుంచి పదిహేనో తారీఖు నుంచి రవి బుధులు ద్వితీయ భవనంలో ఉండడం వల్ల శుక్రుడు మీ రాష్ట్రతిపతి శుక్రుడు కూడా సెకండ్ హౌస్లో ఉన్నాడు సెకండ్ హౌస్లో శుక్రుడికి సంగీతం పండి శక్తి ఇస్తాడు సంగీత పాడ సంగీతం అంటే బాగా నేర్చుకోవడం పాడడము సినిమాల్లో అవకాశాలు ఇవ్వడము అలాగే యాంకరింగ్ గుర్తులో ఉండడము మంచి మంచి డ్రెస్సెస్ వేయడము కళ మంచి కళగా ఉండడము మంచి అందంగా ఉండడము అద్భుతమైన ఐస్ ఇవ్వడానికి కాకుండా కూడా సుక్కుడే అవుతాడు సెకండ్ భావంలో సుక్కుడికి పర్ఫెక్ట్ అయ్యా సెకండ్ హౌస్ లార్డ్తో కలిశాడు అంటే ద్వితీయధిపతి సెకండ్ హౌస్ లార్డ్ ఇన్ సెకండ్ హౌస్ ధనయోగం బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే ధన బ్రహ్మాండంగా ఉండడం కాకుండా కుటుంబంలో వృద్ధి ఉంటుందండి కుటుంబంలో వృద్ధి ఉండడము సంగీతంలో బాగా రాణించడము చదువులో బాగా అద్భుతంగా ప్రతిభ కనపరచడము ఎక్కువగా మాట్లాడే శక్తి స్పీచెస్ ఇస్తారు చూసారా అవన్నీ ఉంటాయి ముఖపర్చేస్తుంటుంది కళా నైపుణ్యం ఉంటుంది బుధుశక్కుల కాంబినేషను కష్టపడి సంపాదించే డబ్బు స్వార్థిత ధనము అంటాం కదా అది మీకు ఉంటుందండి కష్టపడి సంపాదిస్తారు అంత కష్టమైనా సరే సాధించి తీరుతారు అది అద్భుతం అండి ఇంకా అలా చెప్పుకునేది చాలా ఉంటుంది ఇంకా చెప్పాలంటే మీకు విదేశాలు వెళ్ళడానికి ఫోర్త్ హౌస్ లార్డ్ సెకండ్ భావంలో ఆర్ద్ర నక్షత్రంలో ఉన్నాడు రవి అంటే ఏంటి అంటే రవి మీకు ఆర్ద్ర నక్షత్రంలో ఉండడం వల్ల ఫోర్త్ హౌస్ లార్డ్ అవ్వడం వలన విదేశ పర్యటన కానీ పర్ పర్యటన చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంతేకాకుండా పొలాలు భూములు కొనుక్కుంటారండి మీరు ఇళ్ళు కూడా కొనుక్కుంటారు ఫోర్త్ హౌస్ లాడ్ బాగున్నారంటే ఇళ్ళు సౌ ఇంటి సౌకర్యం ఎక్కువ ఉంటుంది అని అర్థం అలాగే మీ రాసి వృషభ రాశి వాడికి ఫోర్త్ భావాన్ని చని చూడడం అంత మంచిది కాదండి అంటే ఏమవుతుందంటే ఇక్కడ ఏమవుతుందంటే జనరల్గా రవి బ్రహ్మాండ ఫలితాలు ఇస్తాడు రాష్ట్ర భావనాడు బాగున్నాడు కాబట్టి చని ప్రభావం ఏంటంటే కొద్దిగా డిలే చేసేస్తుంటాడు మదర్ గారికి కొద్దిగా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడము లేకపోతే మీ చదువులో ఆటంకాలు ఏర్పడము వాహనాలు కొనేటప్పుడు గృహాలు కొనుక్కునేటప్పుడు ప్రాబ్లమ్స్ ఇవ్వడము ఇన్ని చేస్తుంటాడు కానీ పంచమభావంలో కేతు ఉన్నాడు స్ట్రాంగ్ పంచమభవనలో కేతువుకి కుజ దృష్టి గురుడు దృష్టి ఉంది గురుడు వల్ల ఏమవుతుంటే పుత్రిక పుత్ర సంతాన యోగం ఇస్తారండి మీకు అద్భుతం అలాగే పంచమ స్థానానికి దృష్టి ఉండి కేతువు కుజుసమాడు కాబట్టి మీకు రాజకీయ రంగంలో పదవులు రావడానికి అవకాశం ఉంది ఉండే రాశి వాళ్ళు రాబోయే ఎలక్షన్స్లో మీరు గెలుస్తున్నారు అవకాశాలు మీ జాతర ప్రకారం ఉన్నాయి డౌట్ లేదు అంతేకాకుండా మీకు దృష్టి కూడా శని ఉంది శని కుజుల కాంబినేషన్ బాగుండాలండి అంటే పన్నెండో భవనం చెప్పుకుందాం ఈ కాంబినేషన్ వలన రాజకీయ అంటే గుజుడు శని గురుడు రవి ఈ కాంబినేషన్స్ బాగుంటాయి రాజకీయాల్లో గెలుస్తారు రవి గురులు మీరు రాసులోనే ఉన్నారు కుజుడు యొక్క కేతుమో కుసమానుడు పంచమంలో ఉన్నాడు పంచమ స్థానము ఉన్నతమైన పదవులకి అలాగే రాజకీయంలో పదవులు అంటామండి మంత్ర సిద్ధి కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి మీకుగా స్టాక్ అండ్ షేర్స్లో స్టే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెడుతున్నారు కదా వాటిలో రాణిస్తారు ఉండే నెల మొత్తం కూడా బాగానే ఉంటుంది మీకు అదే దోషమే లేదు ఎందుకంటే శుక్రుడు ఆ కేతువుకి గురు దృష్టి పంచమస్థానం స్ట్రాంగ్ అలాగే సినిమా రంగం సాహిత్య రంగం నృత్య కళాకారులకి డబ్బింగ్ ఆర్టిస్టులకి టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి యూట్యూబ్ ఛానల్స్లో బాగా ఉంటారు సార్ మీరు చాలామంది వాళ్ళు గెలుస్తారు బాగా డబ్బు సంపాదించుకుంటారండి నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది డబ్బు సంపాదించుకుంటే నేమ్ అండ్ ఫేమ్ అలాగే ప్రతి అంశాన్ని పరిశీలించాలండి స్పోర్ట్స్ స్పోర్ట్స్ రంగంలో కూడా రాణిస్తారు రచయితలుగా మీకు బాగా విలువని పెంచుతారండి మీకు గురుడు పెంచుతూ ఉంటాడు అలాగే వివాహ శుభకార్యాలు మీ ఇంట్లో చేస్తారు భార్యాభర్తల యొక్క అనురాగం బాగుంటుంది విహార చేస్తారు దీని సప్తం భావం మనం ఏమంటే దానికి కళత్ర స్థానం అంటాము విజయస్థానం సక్సెస్ రేట్ అంటాం ఈ కాబట్టి దీనికి ఏమవుతుందంటే విజయస్థానం కాబట్టి విజయ పరంపరలతో ఉండరు బిజినెస్ వ్యవహారాల్లో కాకపోతే మధ్య మధ్య మీ బిజినెస్ పార్ట్నర్స్లో కానీ మీ బిజినెస్లో కానీ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉన్నాయి ఏదేమైనా భాగ్యస్థానానికి నైన్త్ హౌస్కి గురుదిష్టండి చాలా స్ట్రాంగ్గా ఉంది భాగ్యస్థానం బాగుందంటే ఎలక్షన్స్లో కానీ మీ చదువులో కానీ లేకపోతే మీ చేస్తున్న ఉద్యోగ ట్రైల్స్లో కానీ విజయం సాధిస్తారు ఎందుకంటే భాగ్యస్థానం గురుడు చూస్తుంటే హైయర్ ఎడ్యుకేషన్ కోసం విదేశాలు వెళ్తారు అంతే కదండి మీకు జనరల్ గురుద గురుగారులు కలవడము పీఠాధిపతులు కలవడము లైక్ తీర్థయాత్రలు కాశీ వంటి క్షేత్ర దర్శనాల కలగడము గురు ప్రభావం భావం సిద్ధిస్తుంది పైగా మీరు చేసే గురుడు కార్యకర్తల్లో బిజినెస్లు కూడా బాగుంటాయండి ఫుడ్ గోల్డ్ సిల్వర్ గోల్డ్ సిల్వర్ అండ్ గోల్డ్ అనవచ్చు అదొకటి ప్రింటింగ్ అండ్ స్టేషనరీ సిమెంట్ పరిశ్రమలు వస్త్ర వ్యాపారాలు బ్యాంకింగ్ అలాగే కొంతమందికి ఏమంటారు అంటే డాక్టర్ స్థుత్లో ఉన్న వాళ్ళకి ఇంకా చెప్పండి ఎడ్యుకేషన్ సంస్థలు లాయర్స్ అంటే అడ్వకేట్స్ అంటాం కదా వీళ్ళందరూ కూడా చాలా చాలా మంచి కాలము అని చెప్పచ్చు అంటే గురుదృష్టి భాగ్యస్థానానికి ఉందంటే భాగ్యం వృద్ధి అవుతుంది అంటే భాగ్యం అంటే అదృష్టం ఖచ్చితంగా బాగుంటుంది ఇంకా టెన్త్ భావం భాగ్య రాజ్యాధిపతి రెండు శని టెన్త్ భావంలో ఉన్నాడు గ్రేటే కదండి అంటే నైన్త్ హౌస్ లాడ్ టెన్త్ హౌస్లో ఉంటే మంచి పేరు ప్రఖ్యాతులు ఉండడమే కాకుండా విజయ పరంపరలతో ఉంటారు అంటే శని దశమంలో ఉన్నాడు అంటే శని కారకత్వం ఎక్కడ ఉండాలి టెన్త్ హౌస్లో టెన్త్ హౌస్లో ఏంటి మినిస్టర్ పోస్టులు రాజకీయ రంగంలో ఎదుగుదల రాజకీయ అంటే వృషభ రాశి అంటేనే కదండి రాజకీయ రంగానికి సంబంధించిన రాశిని పది దశమంలో శని అంటే మీకు ఖచ్చితంగా మీకు రాజకీయాల్లో ఈ ఎలక్షన్స్లో గెలవడానికి మీ మీ జాతకాల ప్రకారము ఆధారపడి ఉంటుంది గెలుస్తారు తర్వాత శని రాజకీయ రంగాలే కదండి మీరు ఎక్కడ ఏ జాబ్ చేసినా సరే శని కార్యకర్తలు అనుకుందాం అంటే కొంతమందికి కంప్యూటర్స్ సైడ్ అంటురా సాఫ్ట్వేర్ రంగం ఉంటామే అందులోను ఆటోమొబైల్ ఇండస్ట్రీస్లోను సిమెంట్ పరిస్థితులలోను ఫార్మా రంగంలోను స్టీల్ ఐరన్ ఆహార రంగంలోను ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ సంస్థల్లోనూ అలాగే కోల్ సింగరేణి కాలేజ్ ఉంటాం కదండి వాటిల్లోనూ మంచి జాబ్స్ రావడము జాబ్స్లో ప్రమోషన్స్ రావడము శని కార్యకత్వాల్లో ఉన్నటువంటి ఉద్యోగాలు ఉంటాయండి గవర్నమెంట్ జాబ్ జాబ్స్ రావడానికి అవకాశం ఎక్కువ సివిల్ సర్వీసెస్ రాసిన గ్రూప్స్ అంటే మీకు గవర్నమెంట్ సంబంధించినవి అవి రాసిన మీ ఎడ్యుకేషన్ తగ్గట్టుగా ఏది రాసినా కూడా మీకు సక్సెస్ ఉంటుంది అన్నంలో సందేహం లేదు మరి లాభంలో రాహు అండి మూడు ఆరు పది పదకొండు స్థానాల్లో కనుక రాహు ఉంటే అది కూడా జలతత్వం రాశిలో ఉంటే విదేశ పర్యటన మీరు విదేశాలు వెళ్ళడానికి శుభ సూచికలు కనిపిస్తున్నాయి అది మీ జాతకాల ప్రకారం ఆధారపడి ఉంటుంది అనుకోండి వెళ్తారు పదకొండవ భవనంలో రాహు ఎయిర్ ఇండియా అని ఏమో ఉంటాయి కదా వాళ్ళ విమాన సంస్థలు వాళ్ళక్కడ బాగుంటుంది అండి రాహు లాభంలో అంటే రంగ సంస్థలకి బాగుంటుంది అని అర్థం కమ్యూనికేషన్స్ అంతేకాకుండా గంగా స్నానం చేయించలే కారకుడు కూడా రాహువే అవుతాడు ఫ్లైట్స్లో తిప్పడానికి రాహు రాహువే అవుతాడు లాభాలు బాగా రావడానికి కూడా రాహువే అవుతాడు శనికంట విపరీతమైన లాభాలు ఇవ్వ ఇచ్చే మొనగాడు అంటే రాహువే రాహు ఇవ్వడంలోనూ అద్భుతంగా ఇస్తాడు అలాగే శిక్షించడంలో కూడా శనికంట దారుణంగా శిక్షిస్తాడని శాస్త్రం నేను చెప్పట్లా అంతేదండి సరే కుజుడు పన్నెండు భావంలో ఉండడు కరెక్ట్ అయిపోయాడు రాజకీయాలకి అంటే పన్నెండు భావాన్ని పన్నెండులో ఉండడము నైన్త్ హౌస్లో నైన్త్ హౌస్లో నైన్త్ హౌస్లో ఉండము కేతు సమ కుజ సమణి కేతు ఆరో భావ ఐదో భావంలో ఉండడము గురుదిష్టి ఉండము అని ఈ కాంబినేషన్స్ మీకు రాజకీయ రంగానికి సూచిస్తున్నాయి అని చెప్పచ్చు విమల యోగం పన్నెండో భావంలో కనుక ట్వెల్త్ హౌస్లో ట్వెల్త్ హౌస్లో ఉండడం వల్ల రెండో తరగతి చూస్తున్నాడు మీకు విమల యోగానే ఇస్తాడు అంటే సక్సెస్ రేట్ ఇస్తాడు ఇక గౌరవ మర్యాదలు దక్కేటి చేస్తుంటాడు ఎక్స్పెన్సివ్గా ఉండేది చేస్తాడు ఇక్కడ చిన్న ప్రాబ్లం ఉందండి ఏంటంటే కుజుడికి అంటే పన్నెండో భావంలో ఉన్న కుజుడికి శని దృష్టి ఉంది యాక్సిడెంట్స్ అవుతాయి దెబ్బలు తగులుతాయి బ్లడ్ కనిపిస్తుంది హాస్పిటలైజేషన్ అవడానికి అవకాశం ఉంటుంది అని భయపడ్డామా ఏం భయపడ్డాం కాదండి తెలుసుకోవడం కోసం ముందు జాగ్రత్త కోసం దాని నుంచి తప్పించుకోవాలంటే కుజుడు కుజుడికి సంబంధించినది సుబ్రహ్మణ పూజలు స్వామి పూజలు చేసుకోవడము ప్రయాణాల్లో ఓం రామేష్ఠాయనమ మా గురుగారు చెప్పారండి ఓం రామేష్ఠాయనమ ఓం రామేష్ఠాయనమ ఓం రామేష్ఠాయనమ శ్రీరామచంద్రుడు కొలవడం వల్ల ఈ యాక్సిడెంట్స్ నుంచి తప్పించుకుంటారని తప్పించుకోవడం అంటే గొడ్డలతో పోయేది గోడుతో పోతుంది అంటాం కదండి దాని ప్రకారము జరుగుతుంది అంతే తప్ప అందరికీ జరుగుతుందా మీ ఈ మంచి మంచి దశలు జరుగుతున్నప్పుడు ఇవన్నీ సూక్ష్మంగానే ఉంటాయి తెలుసుకోవడం కోసము నాలెడ్జ్ కోసము మన జాగ్రత్త కోసం మాత్రమే చెప్తుంది తప్ప మిమ్మల్ని భయపెడుతుందని భయపెట్టడం అవన్నీ ఏదే కాదు ఉండవు తెలుసుకోవడం కోసం చెప్తున్నా సరే మీరు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు అమ్మవారండి అండి అమ్మవారిని పూజించండి సుబ్రహ్మణ్య స్వామి మాత్రం ఎట్టి పరిస్థితులు వదలకండి ముఖ్యంగా మీకు సంతోషమాత అమ్మవారిని పూజించడం వల్ల దుర్గా అమ్మవారిని పూజించడం వల్ల సంతోషంగానే మీరు ఉండడానికి అవకాశాలు ఈ నెల మొత్తం ఎక్కువగా ఉన్నాయి సో ఈ నెల మొత్తం కూడా మీకు ఆయుర ఆయు ఆరోగ్యాలతో ఆయుష్ తోటి శుభ సూచికాలతో మీకు ఎప్పుడు కూడా నిండు నూరేళ్ళు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను